రైతులు ఉన్నటువంటి ఆమ్ల క్షార స్వభావాలు మన నిత్యం వాడే కొన్ని పదార్థాల యొక్క ఆమ్ల క్షార స్వభావాల గురించి తెలుసుకోవడానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు వరుసగా ఆ పదార్థాలను తీసుకొని పిహెచ్ కాగితాలతో ప్రయోగం చేశారు ఇప్పుడు వాటి యొక్క రంగులు ఎలా మారినాయో చూద్దాం మొదటగా బలహీన ఆమ్లము ఎసిటిక్ యాసిడ్ యొక్క రంగు లేత ఎరుపు రంగులో కనబడుతున్నది అలాగే సోడియం హైడ్రాక్సైడ్ ఇది రెండు కాగితాలతో ప్రయత్నించారు ఒకటేమో పిహెచ్ కాగితం ఇంకొకటేమో ఎరుపు లిట్మస్ రెండు కూడాను నీలి రంగులోకి మారినే గనక అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని అర్థమవుతున్నది అట్లాగే సోడియం కార్బోనేట్ యొక్క రంగు కాగితాన్ని చూడొచ్చు అట్లాగే ఆమ్లము చాలా బ్రైట్ రెడ్ కలర్ లో ఉంది అంటే ఇది బలమైనటువంటి ఆమ్లాన్ని సూచిస్తున్నది అట్లాగే దీని తర్వాత అమోనియం క్లోరైడ్ రంగులో మార్పు లేదు అంటే ఇది ఆమ్ల స్వభావం గాని క్షార స్వభావం గాని లేదు అలాగే సోడియం బైకార్బోనేట్ మనకి ఇక్కడ ఇది కూడా నీలి రంగులోకి మారింది అట్లాగే స్వేదన జలం ఇక్కడ కూడా రంగులో మార్పు లేదు అంటే ఇది కూడా తటస్థంగా ఉంది తర్వాత నిమ్మరసం సహజంగానే ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఇది ఎరుపు రంగులోకి మారింది ఎరుపు రంగు మనకు ఆమ్లాన్ని సూచిస్తుంది పిహెచ్ వాల్యూస్ కూడా మనం పుస్తకంలో రాస్తున్నాం ప్రతిదాన్ని అట్లాగే కుళాయి నీరు మన వాడకాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఎక్కడెక్కడ భూమి నుంచి వచ్చే నీరు ఏ రంగులో ఉంటుంది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇది కొద్దిగా రంగులో మార్పు వచ్చింది దీన్ని బట్టి ఇది క్షార స్వభావం ఉన్నట్టుగా కనబడుతున్నది అట్లాగే సోడా నీరులో బాగా తేడేం లేదు కానీ ఇది కూడా మనము ఈ కాగితంతో ప్రయత్నించి చూసాం అలాగే టమాటా రసం ఆమ్ల రసాన్ని కలిగి ఉన్నది ఎరుపు రంగులో ఉంది అట్లాగే కాఫీలో ఉన్నటువంటి కాగితాన్ని కూడా మనం గమనించవచ్చు కొద్దిగా ముదురు రంగులోకి మారింది అలాగే క్యారెట్ రసం గమనించినట్టయితే కొద్దిగా క్షార స్వభావాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు ఏర్పడుతున్నది ఈ విధంగా మన నిత్య జీవితంలో వాడేటటువంటి అనేక ద్రావణాలు పదార్థాల యొక్క ఆమ్ల క్షార స్వభావాల్ని ఈ యొక్క పిహెచ్ కాగితాలతో తెలుసుకోవచ్చు